ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప వల్ల ఆయన రెక్కల చాటున మన భద్రపరిచిన దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రామ్ని చూసి ఆశీర్వాదకరంగా ఉన్నదని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి సమస్త ఘనత మహిమ దేవాది దేవునికే చెల్లునుగాక. మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య ప్రభా, మేము యొక్క వాక్యాన్ని, నీ యొక్క మాటలను మేము ధ్యానించుకుండగా తండ్రి, నీ యొక్క సన్నిధిని మేము అనుభవించడానికి అటువంటి ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా, నువ్వే సహాయంను దయచేసి నీ యొక్క సన్నిధిని మేము అనుభవించి నీలో ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్యాంశము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసెదను. ఈరోజు మన వాక్యాంశము మన కన్నీటికి విలువనిచ్చే దేవుడు. మనం ఎందుకు కన్నీరు కారుస్తామండి? మనకి మన సమస్యల నుండి మనం బయటకు రాలేము అని మనకు అనిపించినప్పుడు, ఈ సమస్య నుండి మనల్ని ఎవరు ఆదుకోలేరు, ఒక ఆదరణ అనేది లేనప్పుడు మనము కన్నీరు కారుస్తూ ఉంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో మనం కారుస్తున్న కన్నీరుకి లోకంలో ఉన్నవారు ఒక విలువ లేకుండా మనల్ని చూడొచ్చు, కానీ మనలను, నిన్ను నన్ను కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్న మన గొప్ప దేవుడు మన కన్నీటికి విలువ ఇస్తారండి. మన కన్నీటికి విలువ ఇస్తారు. దిక్కు లేని స్థితిలో నువ్వు, దిక్కు ఎవ్వరూ లేరని నువ్వు కన్నీరు కారుస్తున్నావే, ఆ కన్నీటికి, ఆ దిక్కు లేని అప్పుడు నువ్వు కార్చిన కన్నీటికి ఎంతో గొప్ప విలువ కట్టి నీకు ఒక బహుమానాన్ని ఇచ్చే దేవుడు మనకి ఉన్నారండి. అదేవిధంగా ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక స్త్రీ ఒక సంవత్సర కాలంలో 30 నుండి 60 సార్లు ఏడవడం జరుగుతుందంట. ఒక సంవత్సర కాలంలో 30 నుండి 60 సార్లు ఏడవడం జరుగుతుందంట. అంటే నెలకి 2 సార్లు లేదా 5 రోజులకు ఒకసారి స్త్రీ ఏడవడం జరుగుతుందంట. చూడండి, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. ఈ లోకంలో అందరికీ నీ యొక్క కన్నీరు ఒక ఎగతాళిగా ఉందేమో, కానీ నీ యొక్క కన్నీరుకి విలువిచ్చే దేవుడు నీకున్నారని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. చూడండి, మనం నరకంలోకి వెళ్లకుండా మన నజరేయుడైన యేసుక్రీస్తు మన నరకంలో నిత్య అగ్నిలో ఉండకుండా మనం అక్కడ బాధపడతామని మనం పుట్టక ముందే మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చి, మన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకు పరలోకాన్ని దయచేసిన దేవుడు ఈ లోకంలో మనం కన్నీరు కారుస్తూ ఉంటే చూస్తూ వదిలేస్తారా అండి? ఒక్కసారి ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీ యొక్క కన్నీరుకి ఎవ్వరూ నీకు విలువ ఇవ్వరేమో, కానీ నువ్వు కార్చిన కన్నీరు, దిక్కు లేని స్థితిలో ఎవరు, ఆదరణ లేని స్థితిలో ఎవరు నన్ను ఆదుకోలేరే అన్న స్థితిలో నువ్వు కార్చిన కన్నీరుకి నజరేయుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు మన పరమ తండ్రి మన కన్నీరుకి విలువ ఇస్తాడండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.
మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు ఒక విషయం చెప్పారండి. ఏం చెప్పారంటే, నీకు నీ స్థితిని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, నీ బాధని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ నీ యొక్క బాధని నువ్వు ఎవరికి చెప్పొద్దు, కానీ దేవుని సన్నిధిలోనే నువ్వు కన్నీరు కార్చు అని నాకు చెప్పారండి. ఎందుకు అంటే మన కన్నీటికి విలువనిచ్చే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మన కన్నీరంతా మనం ఏడిస్తే, మనం బాధపడితే దేవుని దగ్గరే బాధపడాలండి. ఎందుకంటే మన కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు వాక్యాంశము మన కన్నీటికి విలువిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ విధంగా దేవుడు మన కన్నీటికి విలువిస్తాడో మూడు విషయాల ద్వారా ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నది, నీ కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు. మొట్టమొదటి అంశం ఏంటి అంటే, నీ కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 1:9 నుండి 18 వరకు, 9 షీలోహులో ఉన్న మందిరమునకు హన్నా వెళ్ళి అక్కడ ఏలి అనే దైవజనుడు ఉండగా బహుగా ఏడ్చుచు అక్కడ ప్రార్థన చేస్తూ ఉందండి. అక్కడ బహుగా ఏడ్చుచు ఆ మందిరంలో దైవజనులు ఉన్నారు, కానీ తను ఏటేటా అక్కడికి వెళ్తూ ఉండగా ఆ యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ బహుగా దుఃఖాక్రాంతురాలై అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు, అక్కడ అన్న ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆ అన్న ఏ విధంగా ఏడుస్తూ ఉందంటే తను కన్నీరు కారుస్తూ ఉంది. బహుగా కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మనం 10వ వచనంలో చూస్తే, బహుగా ఏడ్చుచు ప్రార్థన చేయుచుండగా. 1 సమూయేలు గ్రంథం 1:10 మనం చూసినట్లయితే, బహుగా ఏడ్చుచు కన్నీరు కార్చుచుండగా ఆ యొక్క మందిరంలో ఆ యొక్క యాజకుడు తనని చూస్తూ ఉన్నారండి. చూస్తూ ఏంటి తను బాధపడుతుంది కానీ ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె నోరును కనిపెడుతూ ఉన్నారు. అక్కడున్న యాజకుడు ఆమె నోరును కనిపెడుతూ ఉన్నారు. ఆమె కన్నీరు కారుస్తూ ఉంది కానీ పెదవుల యొక్క స్వరము, ఆమె నోటి నుంచి వచ్చే మాటలు ఆయనకు వినబడకపోయినందువల్ల ఆ యొక్క ఏలి ఆమె యొక్క స్థితిని చూసి, ఈ యొక్క స్త్రీ మత్తురాలై ఉందేమో, ఆ వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్తారు, నీ దగ్గర నుండి ఈ యొక్క ద్రాక్షారసంని తీసివేయ అన్నప్పుడు ఆ యొక్క బాధను ఆ యొక్క దైవజనుడు అర్థం చేసుకోలేకపోయాడండి. తను ఎంతగానో బాధపడి తన మాటలు, తన ఉన్న స్థితిని బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి ఎంతగానో బాధపడి ఒక సన్నిధికి వచ్చి బాధపడుతున్నప్పుడు అక్కడున్న పరిస్థితి, తను వెళ్తున్న పరిస్థితి అక్కడ దైవజనులకి అర్థం కాలేదు. కానీ అక్కడ చూడండి, వెళ్ళినవాడా, నేను ఒక ద్రాక్షారసం వల్ల ఒక మృతురాలే నేను ఉండలేదు, కానీ నేను యెహోవా సన్నిధిలో 16వ వచనంలో అన్న ఈ విధంగా చెప్తుందండి. ఏమని చెప్తుందంటే, నా యొక్క ఆత్మను దేవుని యందు నేను కృమ్మరిస్తున్నాను అని చెప్పింది. నా యొక్క ఆత్మను, నా యొక్క బాధనంతటిని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నేను కృమ్మరిస్తున్నాను అని అన్న చెప్పినప్పుడు, వెంటనే దైవజనుడు, నీవు దేవుని యందు దయ పొందిన దానవు, నీవు చేసిన మనవిని యెహోవా నీకు కలగజేయును గాక అని చెప్పినప్పుడు, 19వ వచనంలో నేను నీ యందు కృప పొందిన దానను, నీ దృష్టికి నేను కృప పొందును గాక అని చెప్పి 18వ వచనంలో అప్పటి నుండి అన్న దుఃఖపడుట మానివేశను. ఆ యొక్క వచనం మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథము 1:18 మనం చూసినప్పుడు, అప్పటి నుండి అన్న దుఃఖపడుట మానివేశను. ఆ యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో అన్న కృమరించిందండి. ఆ యొక్క కన్నీరు అంతటిని, ఆ కన్నీరుగా తన యొక్క బాధ అంతటిని ఆ యొక్క సన్నిధిలో కృమరించింది. తానికి సమాధానం రాలేదు, కానీ ఒక ధైర్యం వచ్చింది, నా దేవుడు నా యొక్క సమస్యని పరిష్కరిస్తాడు, నా దేవుడు నా యొక్క సమస్యకి సమాధానాన్ని కలుగచేస్తారు అన్న ధైర్యం కలిగి, అన్న 18వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పటి నుండి అన్న దుఃఖముఖిగా ఉండడం మానివేసింది. ఈ చూడండి, ఆ లోకస్తులందరికీ మనం ఈ యొక్క అధ్యాయం మనం చదువుతుండగా తనకు సమాధానం రాలేదు, తన యొక్క సమస్యకి ఈ లోకానుసారమైన సమాధానం రాలేదు, కానీ తన ఆత్మీయ కన్నులతో ఆ యొక్క సమస్య యొక్క సమాధానాన్ని తను చూడగలిగి ధైర్యం కలిగి ఆ యొక్క సన్నిధి నుండి వెళ్ళిపోవడం చూస్తానండి. మనం కూడా అటువంటి ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు కారుస్తున్న కన్నీరు ఏ
సమస్య ఉండైనా, ఏ సమస్య అయినా, బాధ అయినా, సమస్య అయినా, ఏ దేని ద్వారా అయినా, ఆరోగ్య పరిస్థితి వల్ల అయినా, ఆర్థిక పరిస్థితి వల్ల అయినా, దేని గుండా, ఏ సమస్య గుండా నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావో, ఆ కన్నీరు నువ్వు ఆత్మీయ కన్నులు కలిగి నాకు సమాధానం దేవుడు దయచేస్తాడన్న ధైర్యము మనం కలిగి ఉంటే, ధైర్యంగా మనం ఉంటేనంటండి భయమే మనల్ని చూసి భయపడుతుందంట. మనం ధైర్యంగా ఉంటే భయమే మనల్ని చూసి భయపడుతుందంట. తనకి ఇక లోకానుసారమైన సమాధానం తనకి రాలేదు, కానీ తను ధైర్యము కలిగి అప్పటి నుండి తను దుఃఖాముఖిగా ఉండడం మానివేసింది. అప్పటి వరకు తన భర్త దగ్గర ఏడ్చింది, తనకు తెలిసిన వారి దగ్గర ఏడ్చింది, కానీ దేవుని సన్నిధిలో తన ఆత్మను కృమ్మరించిన తర్వాత తను ఒక ధైర్యాన్ని తెచ్చుకొని, ఆ ధైర్యము దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. అటువంటి ధైర్యము కలిగి హన్న అప్పటి నుంచి దుఃఖముఖిగా ఉండడం మానివేసి అక్కడ నుంచి వెళ్ళినప్పుడు, ఆ యొక్క ధైర్యంతో కూడిన విశ్వాసంతో తను వెళ్ళినప్పుడు, 19వ వచనంలో మనం చూసినట్లు ఒక గొప్ప బహుమానాన్ని తన జీవితంలో మనం చూడడం చూసామండి. ఏంటి అంటే, సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తని తనకి దేవుడు అనుగ్రహించాడండి. చూసారా అండి, దేవుడి సన్నిధిలో తన ఆత్మను కృమ్మరించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దైవజనులకి తన యొక్క బాధ ఏంటో, తన పరిస్థితి ఏంటో, ఎందుకు ఇలా ఉందో అని అర్థం కాలేదు. కానీ మన కన్నీటిని, మన యొక్క కన్నీటిని దేవుడు అర్థం చేసుకున్నాడండి. దేవుడు తన యొక్క కన్నీటిని అర్థం చేసుకొని దైవజనుల ద్వారా నువ్వు చేసిన మనవిని దేవుడు అనుగ్రహించును కాకాని పలికించి, తనలో ధైర్యం అనే విశ్వాసాన్ని నింపి ఆ యొక్క గొప్ప బహుమానాన్ని తను ఈ లోకంలో పొందుకుని కృపను అనుగ్రహించాడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా, నీ కన్నీటిని ఈ లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, కానీ నీ యొక్క కన్నీటిని నజరేయుడైన దేవుడు, నీ యొక్క పరమ తండ్రి అర్థం చేసుకుంటాడండి. నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే అర్థం ఏమిటి అంటే, నీ యొక్క కన్నీటికి సమాధానం ఉంది అని అర్థం చేసుకోండి. నువ్వు కారుస్తున్న కన్నీరుకి ఎవ్వరు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుని దృష్టిలో విలువైనది, దాన్ని అర్థం చేసుకొని దేవుడు నీ యొక్క మనవిని అనుగ్రహిస్తాడు, నువ్వు చేసిన మనవిని నీకు దయచేస్తాడు. మన యొక్క ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు మన కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు, కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు. దానిలో మొదటి పాయింట్ ఏంటి అంటే, మన కన్నీటిని దేవుడు అర్థం చేసుకుంటాడు. రెండవదిగా, మన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవ పాయింట్ ఏంటి అంటే, మన దేవుడు మన కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు. 2వ రాజులు 20వ అధ్యాయము మనం చూచినట్లయితే, 1 నుంచి 5 వచనాలు మనం చూచినట్లయితే, యెషయా అనే ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి, నీవు మరణమవుతున్నావు అని ఆ యొక్క రాజుకు చెప్పినప్పుడు, వెంటనే రాజు గోడవైపు తన తలను తిప్పి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవా, నా స్థితిని నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, యెషయా ఆ యొక్క విషయం చెప్పి వెళ్ళిపోయాడు. తన ముందు నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఈయన వెంటనే యెషయా దగ్గర ఏడవకుండా వెంటనే తన ముఖమును గోడవైపు తిప్పుకొని, ఒక రాజు తన యొక్క ముఖమును గోడవైపు తిప్పుకొని తను ఏమన్నారంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నవా, నీ యొక్క కార్యాలు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నప్పుడు, యెషయా తన యొక్క నడిమిని దాటక ముందే దేవుడు మళ్ళీ యెషయా ప్రవక్తకు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి ఇస్కే రాజుకు ఈ విధంగా చెప్పము ఏమని అంటే, మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో, నీవు కన్నీరు కార్చిన నీ కన్నీటిని నేను చూచి ఉన్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఒక రాజుగా ఉండి నేను ఇది చేస్తే జరుగుతుంది, అది చేస్తే జరుగుతుంది, ఇది చేస్తే నేను మరణం నుంచి తప్పించవచ్చు అని ఏదేదో తను చేయలేదు, కానీ వెంటనే ఆ యొక్క ప్రవక్త ఎదురుగా కూడా తను ఏడవలేదు, కానీ ప్రవక్త దగ్గర నా కోసం ప్రార్థన చేయండి అని మనవి చేయలేదు, కానీ వెంటనే తను తన ముఖాన్ని గోడవైపు తిప్పి ఆయుష్నివ్వగల దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడండి. ఆయుష్నివ్వగల దేవుడి వైపు చూసి, ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను జ్ఞాపకం చేసుకునవా అని ప్రార్థన చేసిన వెంటనే, ఆ యెషయా ప్రవక్త తన యొక్క రాజ్యంలో నుంచి వెళ్ళిపోక ముందే దేవుడు మళ్ళీ యెషయా ప్రవక్తని వెనకకి పిలిచి, మళ్ళీ యెషయా ప్రవక్త ద్వారా తనకి, నీ ఆయుష్ను నేను నిన్ను బాగు చేసి ఉన్నాను, నీ యొక్క కన్నీరుని నేను జ్ఞాపకం చేసి ఉన్నానని చెప్పాడండి. ఎంత గొప్ప ధన్యత అండి,
నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, మనం ఎంత కన్నీరు, మనం దాన కుమారులుగా కుమార్తెలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏడుస్తూ ఉంటే మనం చూడలేని స్థితి. ఒక మానవులుగా మనమే ఆ స్థితిలో ఉంటే మనల్ని సృష్టించక ముందే మనకు మన ఎడల గొప్ప కార్యాలను మనం సృష్టించక ముందే మన కోసం ఈ సృష్టి అంతటిని చేసి మన ఈ సృష్టి అంతటిలో నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించిన దేవుడు, ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనము కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదండి. మన కన్నీటికి దేవుని దృష్టిలో ఎంతో విలువ ఉందండి. మన కన్నీటికి దేవుని దృష్టిలో, మన గొప్ప నజరేయుడైన యేసుక్రీస్తు దృష్టిలో మన కన్నీటికి ఎంతో విలువ కలిగి ఉన్నా. ఒక రాజుగా నేనున్నానే, నేను ఏదైనా చేయగలనే అని అనుకోలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు, కానీ అక్కడ ప్రవక్త ద్వారా ప్రార్థన చేయించుకోలేదు, కానీ వెంటనే తన యొక్క ముఖాన్ని గోడ వైపు తిప్పి ఒక ఆయుష్నివ్వగల దేవుని వైపు ప్రార్థన చేశాడండి. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగా వెంటనే ఆ యొక్క ప్రవక్త వెళ్ళక ముందే వెంటనే వెనక్కి వచ్చి, నా యొక్క ప్రజలను పరిపాలిస్తున్న రాజుకు చెప్పు, నేను నిన్ను నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నానని చెప్పు, నిన్ను బాగు చేస్తానని చెప్పు అని మరలా వెంటనే ఆ యొక్క ప్రవక్త ప్రార్థన చెయ్యక ముందు తనను మరణిస్తారని చెప్పారు యెషయా ప్రవక్త. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే కన్నీటికి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఇంకొక రిజల్ట్ వచ్చిందండి. ముందు ఒక పరిస్థితి ఉంది, కన్నీరు కార్చిన తర్వాత ఆ యొక్క హిజ్కియా రాజు కన్నీరు కార్చిన తర్వాత తన పరిస్థితి వేరుగా ఉంది. చూచారండి, మన యొక్క కన్నీటికి అటువంటి శక్తి ఉందండి. మన యొక్క కన్నీటికి పరిస్థితిని మార్చే శక్తి ఉంది. మన యొక్క గొప్ప దేవుడు మన కన్నీరు గుండా, సమస్యల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడు చూసి వదిలేసే దేవుడు కాదండి. ఈరోజు వాక్యాంశము మన కన్నీటికి విలువనిచ్చే దేవుడు. దానిలో మొదటి పాయింట్ ఏంటి అంటే మన కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు. రెండవదిగా మన కన్నీటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మూడవదిగా నువ్వు కార్చిన కన్నీరే నీ యొక్క ఆశీర్వాదానికి పునాది. మూడవదిగా నువ్వు నేను కార్చిన కన్నీరే నీ యొక్క ఆశీర్వాదానికి పునాది. మనం ఇంటికి ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత బలంగా ఉండాలో, మనం ఇల్లు కట్టడానికి పునాది అనేది ఎంతగా ఉండాలో, ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, అలాగే నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వదింపబడడానికి, ఈ లోకంలో దేవుణ్ణి చూపించడానికి, నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఈ లోకంలో దేవుణ్ణి చూపించాలంటే మన కన్నీటి ప్రార్థన కూడా అంతే విలువైనదండి. మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ దేశంలో వెస్లీ సూజన్ అనే ఒక దంపతులకు 15 మంది పిల్లలున్నారండి. వెస్లీ సూజన్ అనే దంపతులకు 15 మంది పిల్లలున్నారు. ఆ 15 మందిలో చివరి వాడైన జాన్ వెస్లీ, ఆయన గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. జాన్ వెస్లీ, ఆ జాన్ వెస్లీ ఓకే, వాళ్ళ 15 మంది పిల్లలున్నా కూడా చూజన్నా వెస్లీ ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉండేదండి. ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి చూజన్నా వెస్లీ, ఆ యొక్క జాన్ వెస్లీ గారి యొక్క అమ్మగారు ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి మోకాళ్ళుని కన్నీరు ప్రార్థన చేస్తూ ఉండేది. 15 మంది పిల్లలు ఉన్నారే అంటే 15 రోజులు ఒక్కొక్కరి గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండేది. కొంత 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జాన్ వెస్లీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు, కానీ అతనికి ఉన్న స్నేహితులు ఎలాంటి వారంటే జూదమాడతారు, దొంగతనాలు చేస్తారు, ఇంకా ఎన్నో అపవిత్రమైన కార్యాల్లో ఉన్నా కూడా ఈ యొక్క ప్రతిరోజు జాన్ వెస్లీ యొక్క వంతు ప్రతి గురువారం వస్తూ ఉండేదంటండి. 2 వారాలకు ఒకసారి గురువారం వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కన్నీటి యొక్క ప్రార్థన ద్వారా ఈ లోకంలో ఈ లోక స్నేహితులతో కలిసిపోకుండా ఆయన చదువైన వెంటనే నేను ఒక పాస్టర్గా మారాలి అని ఆశ కలిగి అలాగే ఇంగ్లాండ్ దేశంలో తన సేవను ప్రారంభించాడు. తన యొక్క సంఘాల ద్వారా ఎంతోమంది ద్వారా ఆహ్వానం పొందుకున్నారు. ఇంగ్లాండ్లో ఉన్న పెద్ద పెద్ద చర్చెస్లో తనని ఆహ్వానించేవారు, ప్రసంగం చెప్పండి, వాక్యాన్ని చెప్పండి, దేవుని సువార్త చెప్పండి అని ఎంతో గొప్ప వాళ్ళ చేత ఆహ్వానింపబడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తను సొంతగా మందిరాన్ని మొదలుపెట్టినప్పటికీ అప్పటికీ కూడా కాదు, నేను ఇంకా చేయాలని చెప్పి ప్రతిరోజు తన 60 సంవత్సరాల సేవా జీవితంలో ప్రతిరోజు 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని పరిచర్య మొదలుపెట్టాడంటండి. ప్రతిరోజు తను 20 మైళ్ళు ప్రయాణించి ప్రతిరోజు కనీసం 5 స్థలాలలో తన వాక్యాన్ని ప్రకటించేవారంట.
20 మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి ప్రతిరోజు కనీసం 5 స్థలాలలో తన వాక్యను సువార్తను ప్రకటించా ఉండేవారంట. తన జీవితకాలంలో ఆ విధంగా 40,000 వాక్యాంశాలను తను ప్రసంగించడం జరిగింది. తన 80వ ఏట ప్రయాణం చేయలేకుండా ఉన్న స్థితిలో 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా 12 గంటలు కూర్చొని దేవుని గురించిన బుక్స్ను రాస్తూ ఉండేవాడంట. దేవుని గురించిన పుస్తకాలు తను రాయడం జరిగిందంట. చూడండి, ఆ యొక్క యవ్వన కాలంలో ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వల్ల ఆ యొక్క లోకంలో కలిసిపోకుండా దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా పునాది వేసి ఒక గొప్ప దైవజనుని ఇంగ్లాండ్ దేశంలో ఇచ్చాడండి. చూచారా అండి, ఆ యొక్క జాన్ వెసిల్ వాళ్ళ మదర్ గురించి ఈ విధంగా చెప్తాడు. ఏమంటి అంటే, నా యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను దేవుడి యొద్దకు కొట్టుకొని వచ్చాను. నా యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను అని చెప్తాడండి. నీ యొక్క కన్నీరు నువ్వు కారుస్తున్నావు, నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే నువ్వు గొప్ప ఆశీర్వాదానికి పునాది వేసుకుంటున్నావని ఎప్పుడు మర్చిపోవద్దండి. నీ కన్నీరులో అంత విలువనిచ్చే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క వెస్లీ, జాన్ వెస్లీ గారు 40,000 ప్రసంగాలు చేశారు. అదేవిధంగా 400 పుస్తకాలు ఈ క్రైస్తవ ప్రపంచంలో ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయండి. అదేవిధంగా ఒక గొప్ప దైవజనుడిగా ఇంగ్లాండ్ దేశంలో కనీసం 5 స్థలాల్లో తను గుర్రం వేసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ 2 ముగ్గురున్నా అక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు. ఎక్కడ 2 ఉన్నా అక్కడ నిలబడి వాక్యం చెప్పడం వల్ల వాళ్ళ హృదయాలు కడిగించబడి వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని అక్కడికక్కడే ఎన్నోసార్లు అక్కడికక్కడే పశ్చాత్తాపడడం చూసేవాడంట. అంత భారం కలిగి దేవుడి కోసం పనిచేశాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే, తను యూనివర్సిటీలో వచ్చినప్పుడు లోకం వైపు చూడకుండా తన యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా, తను దేవుడి యొక్క కాపుదల ఉండడం ద్వారా ఒక గొప్ప దైవజనుణ్ణి దేవుడికి ఆ యొక్క తల్లి బహుమానంగా ఇవ్వగలిగిందండి. చూసారా అండి, నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే నీ యొక్క జీవితానికి ఆశీర్వాదకరానికి ఒక పునాదిని నువ్వు వేసుకుంటున్నావని అర్థం. ఈరోజు మన వాక్య అంశం ఏంటి అంటే, నీ యొక్క కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు. దానిలో మొట్టమొదటిగా ఏంటి అంటే, నీ యొక్క కన్నీటిని అర్థం చేసుకుంటారు. ఈ లోకంలో ఎవ్వరూ ఉండకపోవచ్చు. నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావేంటి, ఎప్పుడు నీకు బాధలేనా, ఎప్పుడు నీకు బాధలే సమస్యలు అని ఉండొచ్చు, కానీ నీ యొక్క కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు నీకున్నారు. రెండవదిగా, నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నీ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటారు. నీ ఎట్లా అయితే ఇస్కే యొక్క ప్రార్థన దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రవక్త వెళ్ళక ముందే మళ్ళీ సమాధానాన్ని ఇచ్చాడో, దేవుడు అంత త్వరగా దేవుడు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు. అదేవిధంగా నువ్వు కారుస్తున్న కన్నీరు నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ యొక్క జీవితం కోసం నువ్వు కారుస్తున్న కన్నీరు నీ యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక పునాదిని వేసుకుంటున్నావని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ లోకంలో నీ యొక్క కన్నీరు ఒక ఎగతాళేమో, కానీ నీ కన్నీటికి గొప్ప విలువనిచ్చే దేవుడు సన్నిధిలో నీ యొక్క ఆత్మను కృమ్మరిస్తున్నావని, నీ యొక్క కన్నీరు ఎంతో ఆయన దృష్టిలో ఎంతో విలువైనదని నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే, ధైర్యంగా ఉండగలిగితే, నీ యొక్క ధైర్యమే, నీ యొక్క విశ్వాసమే నిన్ను గొప్ప ఈ లోకంలో విలువిచ్చే విలువైన వ్యక్తిగా నిలబడుతుందండి. అర్థమైందా అండి? ఎప్పుడు కూడా నీ యొక్క కన్నీరు ఆయన ఎదుట, ఎలా అయితే ఇస్కే రాజు దేవుడి ఎదుట మాత్రమే కన్నీరు కార్చడో, నువ్వు నేను కూడా మన సమస్యల్లో బాధలలో దేవుడి ఎదుట మాత్రమే మనం కన్నీరు కార్చగలిగితే ఆయన మాత్రమే ఆ యొక్క కన్నీరుకు విలువ కట్టి గొప్ప బహుమానాన్ని మన చేతుల ముందుంచుతారండి. మన గొప్ప బహుమానాన్ని పొందుకొని ఈ లోక దృష్టికి, ఈ లోకంలో ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించే బిడ్డలుగా నిన్ను నన్ను చేస్తారండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య ప్రభా, ఈ యొక్క వాక్యానుసారంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న వారు తండ్రి యేసయ్య, ఎవరైతే ప్రభా సమస్యలలో బాధల్లో కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ఆ యొక్క కన్నీరు ఈ లోకానుసారంగా ప్రభా యేసయ్య విలువలేనిదిగా ఉన్నదేమో ప్రభా, ఆశ్చర్యకరుడా వీళ్ళ జీవితం ఇంతే అని అనుకుంటున్నారు.
అనుకుంటున్నారేమో తండ్రి, ఆ యొక్క కన్నీటిని నువ్వు అర్థం చేసుకో ప్రభువా. ప్రభువా, నీ యొక్క ఆ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య ప్రభువా, వారిలో ధైర్యాన్ని పుట్టించండి తండ్రి. నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే ఒక ఆశీర్వాదానికి పునాది వేసుకుంటున్నాను అని ఆ యొక్క ధైర్యాన్ని కలిగించండి తండ్రి. యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవ, హన్న ఏ విధంగా తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించిందో, ఏ విధంగా అయితే హిజ్కియా రాజు ఎవరి దగ్గర మొరపెట్టకుండా తన నీ వైపు తిరిగి సమస్యను పరిష్కరించగల నీ వైపు తిరిగి నీకు మొరపెట్టాడో ఆ విధంగా అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. మాకు సమస్య వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వెళ్లకుండా మా యొక్క బాధని నీ మీద వేసి తండ్రి, మా యొక్క మాలో ధైర్యాన్ని నింపి తండ్రి, నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మా కన్నిటికి విలువిచ్చే దేవుడు ఉన్నారని హన్నా వలె ధైర్యంగా విశ్వాసం కలిగి ప్రభా కన్నీరు కారిస్తే నీ సన్నిధిలోనే కార్చే ధైర్యాన్ని, అటువంటి కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, యొక్క వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాలను నువ్వే ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో, సమస్యల్లో బాధల్లో కన్నీరుతో ఉన్నారో తండ్రి, యేసయ్య ఆశ్చర్యకరుడ, నువ్వే వాటి కన్నీటిని అర్థం చేసుకొని నీ కృపలో భద్రపరిచి నువ్వే సహాయం దయచేసి తండ్రి ప్రభా, నువ్వే మా గొప్ప సాక్షులుగా లేవనెత్తి విలువ ఇచ్చి తండ్రి విలువైన వ్యక్తులుగా నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభము. మీకు అర్థమైంది కదా అండి, మనం కన్నీరు కారిస్తే దేవుని సన్నిధిలోనే మనం కన్నీరు కార్చాలి. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకున్న యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మీ యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయొచ్చు. ఎప్పుడూ మర్చిపోవద్దు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఆమేన్.